అక్కడ మాట్లాడని రావట్లేదు బేసికల్లీ. నేను 94లో నా ఇంటర్మీడియట్ అయిపోయింది. అప్పుడు April 24th రోజు మేము కోల్కతా పోయినాం మా కాలేజ్ నుంచి. 22 ఏప్రిల్ రోజు, 23 రోజు సత్యజిత్రేత చనిపోయిన రోజు అది. మా కాలేజీలో మమ్మల్ని తీసుకుపోయిన ప్రిన్సిపల్ లెక్చరర్స్ వాళ్ళందరూ పోయి అక్కడ పైరవే చేస్తున్నారు. అంటే ముందు ఆయన ఆఫీస్లోకి పోయి ఆయనను దర్శించుకొని వేరే పోవాలని. అక్కడ బెంగాలీ వాళ్ళందరూ పెద్ద క్యూ అన్న, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. అందులో ఒక ఆయన అన్నాడు, ఫ్రమ్ వేర్ యు ఆర్ అంటే మా లెక్చరర్ చెప్పాను. ఆయన అన్నాడు, ఇక్కడ మీరు డోంట్ గో ఫర్ రికమెండేషన్స్, ఇన్ దిస్ లైన్ యూ హ్యావ్ టు స్టే అండ్ మెమరైజ్ ఆల్ హిస్ వర్క్స్. అది నిజమైనటువంటి మనం అతనితో ఉన్నటువంటి అనుబంధాన్ని షేర్ చేసుకోవడము అనేది అప్పుడు మీరు చెప్తే నాకు అది గుర్తొచ్చింది. అంటే ఆమె ఆఫీస్కి పోయి చూసి మాట్లాడిన తర్వాత నేను లేకుండా నేను పోవాలనుకుని పోయిండు. ఎప్పుడైతే ఆ వార్త విన్నప్పుడు తనలో ఏమీ లేదు, కానీ ఆల్ ద వే వెన్ షీ ఈజ్ రీచింగ్ టు ద ట్రక్ ఎల్లమంచి మొత్తము బౌండ్ అయిపోయి వేరే తనతో సంబంధాలు లేకుండా ఎంత ఇమెన్స్గా ఉంది అంటే మధుకర్ గ్రేట్స్ అండ్ జేసీ ఫీలింగ్ సుహాతి. ఇది నాకు కరెక్ట్ కోయిన్సిడెంట్ చెప్పడం కరెక్ట్ కాదో నాకు తెలియదు. థ్యాంక్ యూ అన్న.